నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అమరావతి నమూనాని అమరావతిలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి అభిప్రాయం మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే విక్రమ్ గారు. నమస్కారం. సో అమరావతిలో అమరావతి నమూనాని గ్యాలరీలో ఉన్నదాన్ని కూడా కొంతమంది దుండగులు వచ్చి దాన్ని ధ్వంసం చేశారు అనే దానికి సంబంధించి, ఇంతకు ముందు కూడా ఇలాంటి నమూనాని కూడా గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని కూడా తెలుస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఇది కావాలని చేసిందేనా? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అండి. ఒక అమరావతి నమూనాను ధ్వంసం చేయటం అంటే అమరావతి మీద ఎంత కక్ష ఉన్నది అనేటువంటిది తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను రూపొందించినటువంటి గత ప్రభుత్వం అమరావతి, దాని నమూనా అంటే ఎక్కడ ఏమొస్తుంది, ఏ కట్టడాలు వస్తాయి అనే దాని మీద, నవన నగరాల నిర్మాణం ఏంటి, రోడ్లు ఏంటి, అదేవిధంగా కట్టడాలు ఏంటి, అదేవిధంగా బుద్ధుడి విగ్రహం ఏంటి, ఇవన్నీ కూడా దాంతో అద్భుతమైనటువంటి ఒక ఒక నమూనా ఒకటి ఏర్పాటు చేశారు. అదే ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియంనికి తగినటువంటి భద్రత, అది సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి సిఆర్డిఏ బాధ్యత అది, ఆ మ్యూజియంని ఆ నమూనాన్ని పరిరక్షించడం అనేది. కానీ దురదృష్టం ఏంటంటే మనకి అందుతున్న సమాచారం ప్రకారం చాలా రోజులుగా అక్కడ భద్రతా సిబ్బందిని తొలగించేశారు, అంటే నామమాత్రపు భద్రత కూడా అక్కడ లేదు. ఆ మ్యూజియంకి తాళం వేశారు, తాళం వేశారు, భద్రత లేదు. అయితే దుండగులు ఆ తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ నమూనాన్ని కంప్లీట్గా సర్వనాశనం చేయటం అనేటువంటిది చాలా బాధాకరం. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా అధికారంలో ఉండేవాళ్ళే బాధ్యత వహించాలి. ఎందుకంటే తగినటువంటి భద్రత లేదు, అక్కడ ముళ్ళ పొదలు వచ్చేసినాయి, అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ మ్యూజియంకి తగిన సంరక్షణ లేదని చాలా రోజుల క్రితమే మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చినప్పుడైనా కనీసం సంబంధిత అధికారులు ఎవరైతే సిఆర్డిఏ అధికారులు ఉంటారో వాళ్ళు కొంత దాని మీద దృష్టి పెట్టి దాన్ని సంరక్షించేటువంటి పనులు చేపట్టి ఉంటే బాగుండేది. కానీ ఇవాళ గత ప్రభుత్వం అమరావతి అంటే ఇష్టం లేకపోవచ్చు, అది వేరే సంగతి. అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కనీసం ఆ మ్యూజియంని ఏం చేసిందండి? ఆ మ్యూజియంని నాశనం చేయటం ఏంటి అసలు? అది అంటే విధ్వంసం అనేటువంటిదే ఈ ప్రభుత్వానికి తెలిసిన ఏకైక విద్య. అంటే నిర్మించడం ఎంత కష్టం, ధ్వంసం చేయడం నిమిషాల పనండి. ఇప్పుడు ఆ నమూనాలు ఎంత ఎంత కష్టపడి చేస్తారు మనందరికీ తెలుసు కదా. ఆ నమూనాల్ని నాశనం చేయటం వల్ల ఏంటి, ఆ నాశనం చేయటం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి ప్రభుత్వానికి? అందువల్ల ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఎవరైతే దుండగులు ఉన్నారో ఆ దుండగుల్ని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు ఈసీ నేతృత్వంలో ఉంది కాబట్టి మొత్తం ప్రభుత్వం అంతా ఎన్నికల కమిషన్ దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విక్రమ్ గారు, గతంలో కూడా ఉద్దండరాయన పాలెంలో కూడా సంస్థాపన చేసినటువంటి ప్లేస్ ఎక్కడ ఉందో, సో అక్కడ కూడా ఇలాంటి నమూనా ఉన్నప్పుడు అది కూడా ధ్వంసం చేశారని చెప్పేసి అని రైతులు గుర్తించినట్టుగా కూడా ఉంది. సో అంటే ఆల్రెడీ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గర గ్యాలరీలో పెట్టినప్పుడు అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి. సో ఇలా చేయకపోవడం అనేది వాంటెడ్లీ చేసిందని అనుకోవచ్చు అంటారా? ఇలా వాంటెడ్లీ చేసిందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు, దాని గురించి ఏమంటారు? వాంటెడ్లీ చేయకపోతే ఎలా జరుగుతుందండి, ఎవరికి అవసరం ఇది? ఇప్పుడు నమూనా అక్కడ ఉన్నది, మ్యూజియంలో ఏర్పాటు చేశారు, దానికి తాళాలు వేశారు. సరే, సిబ్బంది లేకపోయినా నమూనాని ఎవరు పట్టించుకుంటారు? జనరల్గా దాని మీద కక్ష లేకపోతే ఆ నమూనాని ఇప్పుడు ఎన్నికల సమయంలో ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం కనుక గమనించినట్టయితే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా, అంటే ప్రజాదర్బారు వేదిక కూల్చివేత దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ ధ్వంసాలు విధ్వంసాలు ఈరోజు అమరావతి నమూనా విధ్వంసం వరకు కొనసాగుతూనే ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఇంకా నాకు కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో కూడా ఈ విధ్వంసం అనేటువంటిది ఆగకపోవటం అనేటువంటిది ఆశ్చర్యం. చాలా దురదృష్టకరం ఇటువంటి పరిణామాలు. ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరు అధికారంలో ఉండరు అనేది ప్రజలు తెలుస్తారు. కానీ ఇటువంటి ప్రజా ఆస్తుల రక్షణకి తగినటువంటి ఒక భద్రత లేకపోతే పాలకుల మీద ఏం నమ్ముకుంటుందండి ప్రజలకి? అసలు దాన్ని ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఈరోజు చాలా పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచింది ఇది. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద
గత ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్ష, వ్యక్తిగతమైనటువంటి కక్షలతో ప్రజా ఆస్తుల్ని ఎవరు ధ్వంసం చేయరు. మనం చూసాము ప్రజా దర్బారు, అది దాదాపు 6,000 కోట్లు విలువ చేసేటువంటి ప్రజా దర్బారుని, అది అనేక అనేక దీంట్లో ఉపయోగించుకోవచ్చు, ప్రభుత్వమే ఉపయోగించుకోవచ్చు. దాన్ని ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ధ్వంసం చేయటమే కాకుండా దాని యొక్క రబ్బులంతా, అంటే ఏదైతే ఉంటుందో అక్కడే వదిలేశారు. అది దానికి కారణం ఏంటంటే అది కనపడాలంట, అది ప్రతిరోజు చూడాలంట. ఇది చాలా దుర్మార్గం. అసలు ఇటువంటి ఇది గతంలో ఎప్పుడు కూడా మనం వినలేదు. ఫస్ట్ టైం ఇటువంటి సంఘటనలు జరగటువంటిది. కాబట్టి దీని మీద తక్షణం ఈసీ చర్యలు తీసుకోవాలి, దుండగల్ని పట్టుకోవాలి, శిక్షించాలి, రికవరీ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఎంత నష్టమైందో దాని మీద రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా ఒక నమ్మకం కలగాలండి ప్రభుత్వం. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నాయి మొత్తం. ఒక ఈ ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా జరుగుతాయి అనేటువంటి ఒక నమ్మకం జరగాలి. ఈ ఏంటంటే దుండగులు రెచ్చిపోతే సామాన్యులు భయపడిపోతారు, సామాన్యులకి రక్షణ ఉండదు. అంటే వీళ్ళకి ఎదురు తిరిగితే, ఎదురు మాట్లాడితే ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయం క్రియేట్ చేయడం కోసం ఇటువంటి అన్ని చేస్తూ ఉంటారు అన్నమాట. అంతే తప్ప దానివల్ల వాళ్ళకి వచ్చే ఒరిగేదేమీ లేదు. కాకపోతే ఒక టెర్రరైజ్ చేయటం జనాన్ని, భయభ్రాంతుల్ని చేయటం అన్నమాట. భయభ్రాంతుల్ని చేయటం అంటే మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం సుమా అని ఒక సందేశాన్ని ఇవ్వటం వాళ్ళ ఉద్దేశం. ఇది దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇది ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఈసీ కాబట్టి ఈసీ దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే అసలు ఇలా నమూనాలని ధ్వంసం చేయడం, ఆల్రెడీ ఇంతకు ముందు సంస్థాపన చేసిన చోట ధ్వంసం చేశారు, మళ్ళీ ఇప్పుడు గ్యాలరీలో ఉన్నదాన్ని కూడా ధ్వంసం చేయడానికి ఎవరికి అవసరం అంటారు? ఇది ఎవరికి ఎవరికి అవసరం ఉందండి? ఎవరికి ఇప్పుడు అభివృద్ధిని ధ్వంసం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వాలు గతంలో కూడా ఉన్నాయి, కొనసాగించేవాళ్ళు. ఒకళ్ళు ఒక పని మొదలు పెడితే ఆ పని మళ్ళీ తిరిగి కొనసాగించడం అనేటువంటిది అది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అనేది పార్టీలు మారుతూ ఉంటాయి అధికారంలో, కానీ ఎవరు కూడా ప్రజాధనాన్ని ఎవరు ధ్వంసం చేయరండి. మనకి మనకి తెలిసి గతంలో ఇటువంటి అంటే ఒక బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి సంప్రదాయాలు నెలకొల్పాలి తప్ప ఈ చెడు సంప్రదాయం ఇది. గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము పగలు కొట్టేస్తాము, నాశనం చేస్తాము, ధ్వంసం చేస్తాము, దాని కాస్ట్ ఎంత అయితే అయింది అని అనుకోవటానికి కాదు. అది అది ఇది చిన్న విషయం కాదు. ఇది వాళ్ళ ప్రజాదర్బారు కూల్చివేత దగ్గర నుంచి మొదలైనటువంటి విధ్వంసాలు ఆ పరంపర ఈ విధంగా కొనసాగటం అనేటువంటిది ప్రజలు కూడా ఆలోచించాలి. ఏం ఇప్పుడు ఆ నమూనాను నాశనం చేయటం వల్ల వాళ్ళకి ఒరిగింది ఏంటి? అద్భుతమైనటువంటి నమూనాలు కదా. సరే, అది తర్వాత మళ్ళీ వచ్చేటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుందా లేదా అనేది పక్కన పెడితే నమూనాలు అనేకం ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి నమూనాలు. ఇవాళ అయోధ్య రామాలయం ఉంది, రామాలయం నమూనాలు అందరికీ పంచారు. అవి ఆ నమూనా ఒక విగ్రహంలాగా తీసుకొచ్చి దాన్ని అందరూ పంచారు. అది ప్రతి ఇంట్లో పెట్టుకునేటట్టుగా పంచారు. అట్లానే ఒక అమరావతి ఒక కళల ప్రాజెక్టుగా గత ప్రభుత్వం అనుకున్నది. నగరాలు నిర్మించాలని అని అద్భుతమైనటువంటి వాళ్ళు అంటే ఆర్కిటెక్చర్స్ అంటే దేశ విదేశాల్లో చాలా నిష్ణాతులైనటువంటి ఆర్కిటెక్చర్స్ వచ్చి దానికి ఒక రూపకల్పన చేశారు. అటువంటి నమూనాని ధ్వంసం చేయటం అనేటువంటిది మంచిది కాదు. ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టుగా ఎవరికి అవసరం అంటే, ఎవరైతే అమరావతిని వ్యతిరేకించారో, ఎవరైతే అమరావతి రాకూడదు అనుకున్నారో, ఎవరైతే అమరావతిని పక్కన పెట్టేశారో వాళ్ళే దీనికి. మనం ప్రత్యేకంగా మళ్ళీ పేర్లు చెప్పాల్సిన అవసరం ఏముంది?